జేఎల్ఎం నుంచి మనము ఏఈ అవ్వచ్చా సబ్ ఇంజనీర్ అవుతారా మీరు జేఎల్ఎంగా జాయిన్ అయితే ఏఈ సబ్ ఇంజనీర్గా అంటే ఈ విధంగా కొంచెం ఇంజనీరింగ్ కేడర్లోకి కొంచెం హయర్ ఆఫీసర్ కేడర్లోకి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుందా అని అంటే ఉండడానికి అవకాశం ఉందా అంటే జేఎల్ఎంకి బేసిక్ క్వాలిఫికేషన్ మీకు తెలుసు ఐటీఐ లేదా ఐవీసీ జేఎల్ఎం ప్రైమరీ కానీ చాలామంది అభ్యర్థులు కూడా వాళ్ళకి ఐవీసీతో పాటు కొంతమందికి డిప్లొమా ఉంటుంది డిప్లొమా ఉంది కొంతమందికి డిప్లొమా ప్లస్ బీటెక్ ఉంది ఓన్లీ కొంతమందికి బీబీటెక్స్ అన్నీ ఉన్నాయి ఇంజనీరింగ్ కూడా ఉన్నది ఎంటెక్ కూడా ఉన్నది కొంతమందికి కొంతమంది ఇది కాకుండా జనరల్ డిగ్రీ ఉన్నది మనకి బీఎస్సీఓ బీకామో ఏదో ఒక డిగ్రీ కూడా ఉన్నది అందులో డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్లో మార్కెట్లో అభ్యర్థులు జేఎల్ఎం ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు సో మీరు జేఎల్ఎం సంబంధించినటువంటి లైన్మెన్ క్యారెక్టర్లో మీరు కొనసాగాలి కొనసాగడం మాకు నచ్చట్లేదు మరి పక్కకి ఈ విధంగా ఇంజనీరింగ్ క్యాడర్లోకి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుందా అని అంటే కొన్ని అవకాశాలు ఉన్నాయి అంటే అది ఖచ్చితంగా మీరు అవుతారని చెప్పేసి అయితే మీరు హోప్ పెట్టుకొని అయితే దీని మీద ఈ పర్టికులర్ అంశం మీద అంటే నేను జైలంగా జాయిన్ అయితే నేను ఏ అయిపోతా అనే ఆశ మీద మాత్రం మీరు పెట్టుకోకండి అది వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఖచ్చితంగా మీరు క్యాడర్ చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి కానీ అది పాలసీ డిసిజను ఒక్కొక్క టైం ఫ్రేమ్ ఒక్కొక్క బ్యాచ్ లక్ను బట్టి వస్తూ ఉంటుంది సో దీంట్లో నువ్వు జేఎల్ఎం అంటే ఓఎన్ఎం సర్వీస్ అంటారు ఓఎన్ఎం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ టెక్నికల్ సర్వీస్ ఈ దీని నుంచి నువ్వు వేరే ఇంజనీరింగ్ సర్వీస్కి పోవాలన్నా లేదంటే వేరే అదర్ అకౌంట్స్ సర్వీస్కి పోవాలనుకున్న మనకి మీరు మినిమం వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది అనమాట మినిమం వెయిటింగ్ పీరియడ్ ఎంత అంటే మీరు జేఎల్ఎంగా జాయిన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్లో ఉండాలి ఈ ఫైవ్ ఇయర్స్లో నువ్వు జేఎల్ఎం కాస్తే ఏఎల్ఎంఓ ఎల్ఎంఓ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది ఈ పీరియడ్లో ఏఎల్ఎంఓ ఎల్ఎం అయిపోయి ఉంటావు పాటికి ఫైవ్ ఇయర్స్ తర్వాత సపోజ్ మీ దగ్గర టెక్నికల్ డిగ్రీ లైక్ బీఈ బీటెక్ కానీ డిప్లొమా కానీ ఉంటే మీకు డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చి స్క్రీనింగ్ టెస్ట్ అన్నటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది స్క్రీనింగ్ టెస్ట్ అని అంటారు ఆ స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అయితే అప్పుడు పోస్టుల వేకెన్సీస్ని బట్టి మీకు సబ్ ఇంజనీర్గా కన్వర్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది సపోజ్ మీ దగ్గర డిగ్రీ ఉందనుకోండి ఇది ఇంజనీరింగ్ సైడ్ లేదంటే మామూలుగా మీకు జనరల్ డిగ్రీ ఉందనుకోండి మీరు ఇక్కడ నుంచి జూనియర్ అసిస్టెంట్గా కన్వర్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది దీనికి కూడా మళ్ళీ ఒక స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది జస్ట్ మీ కంప్యూటర్ స్కిల్స్ టెస్ట్ చేయడానికి జూనియర్ అసిస్టెంట్గా ఉంటుంది తర్వాత మీరు సబ్ జూనియర్ కేటర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఏఈ ఆ విధంగా ఏడి వెళ్తారనమాట జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయితే సీనియర్ అసిస్టెంట్ సపోజ్ మీకు ఉన్నటువంటి డిగ్రీ బీకామ్ సంబంధించిన డిగ్రీ అయితే డైరెక్ట్గా వేకెన్సీస్ని బట్టి జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ జేఓ కేటర్కి వెళ్ళిపోతారు సపోజ్ మీది నాన్ అకౌంట్స్ సంబంధించినటువంటి డిగ్రీ అయ్యి ఉంటే జనరల్ డిగ్రీ ఏదైనా అయ్యి ఉంటే అప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక అకౌంట్స్ టెస్ట్ ఒకటి రాయాలని అకౌంటెన్సీ టెస్ట్ అని ఉంటుంది అకౌంట్స్ టెస్ట్ ఒకటి రాసి కొంచెం టఫ్గా ఉంటుంది అంటారు అది అది పాస్ అయితే మీకు జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా కన్వర్షన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట సో వీటన్నిటి కూడా మినిమం ఫైవ్ ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది డిపార్ట్మెంట్ స్క్రీనింగ్ టెస్ట్ తీసుకురావాలి పాలసీ ఉంటుంది అది సాధారణంగా ఇచ్చినట్టే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ డెఫినెట్గా ఇవన్నీ మనకి అవకాశాలు వస్తాయని మాత్రం అనుకోకండి సిచ్యువేషన్ బట్టి